తెలంగాణలో కార్పొరేట్ కాలేజీల కోసమే 10వ తరగతి పరీక్షలు పోస్ట్ పోన్ చేశారా? మే చివరి వారంలో నిర్వహించడానికి కారణం అదేనా? ఉపాధ్యాయ సంఘాల ఆరోపణలు నిజమేంత? పరీక్షలు వాయిదా వేయడంపై విద్యాశాఖ ఏం చెబుతుంది? తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జేఈఈ మెయిన్స్ మొదటి విడత ఎంట్రన్స్ తేదీలు మారడంతో ఆ ప్రభావం ఇంటర్ 10th పరీక్షలపై పడింది. విద్యాశాఖ 10వ తరగతి ఇంటర్ పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేసింది. 10వ తేదీ పరీక్షలను మే చివరిలో పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మే 23 నుంచి జూన్ 1 వరకు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించడం సమంజసం కాదని ఉపాధ్యాయ సంఘాల వాదన. మండు వేసవి, అధిక వేడిమి వాతావరణంలో పిల్లలు పరీక్షలకు సన్నద్ధం కావడం, రాయడం కూడా కష్టమేనని ఆ సంఘాల నేతలంటున్నారు. ఏమాత్రం అనుకూలమైనటువంటి సమయం కాదు. మండు వేసవి, అధిక వేడిముంది. పిల్లలు ఇప్పటి నుంచి అప్పటిదాకా పరీక్షల కోసం ప్రిపేర్ కావడం ఈ వేసవిలో కష్టమే. అదే పద్ధతిలో పరీక్ష రాయటం కూడా ఇబ్బంది. మరోవైపు జనవరిలోనే 10వ తరగతి సిలబస్ పూర్తయింది. సిలబస్ కూడా 70% కుదించారు. ఉపాధ్యాయులు రివిజన్ చేయిస్తూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ పరీక్షలు ఏప్రిల్లోనే నిర్వహించాలని కోరుకుంటున్నారని టీచర్స్ యూనియన్ నేతలంటున్నారు. కేవలం కార్పొరేట్ కళాశాలల ప్రయోజనాలు కాపాడడానికే అనే అనుమానం కలుగుతోందని ఆరోపిస్తున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాతే 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలనే నిబంధన ఏదీ లేదు. మరి అలాంటప్పుడు ఎస్ఎస్సి పరీక్షలు ముందుగా నిర్వహించుకునే అవకాశం ఉన్నప్పటికీ మే నెలాఖరుకు వాయిదా వేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్ఎస్సి పరీక్షలు ఏప్రిల్లోనే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఇవన్నీ అయిపోయిన తర్వాతనే ఎస్ఎస్సి పరీక్షలు పెడితే ఎస్ఎస్సి పరీక్షలు అయిపోయిన వెంటనే రిజల్ట్ రాకపోయినా కానీ పిల్లల్ని తీసుకొచ్చి కాలేజీల్లో పెట్టి ఇంటర్మీడియట్ చదువు చెప్పేటువంటి పరిస్థితి బహిరంగ రహస్యం. సో వాళ్ళ ప్రయోజనాలు కాపాడటానికి ఈ రకంగా చేస్తున్నారా అనేటువంటి అనుమానం మాత్రం చాలా బలంగా ఈరోజు పబ్లిక్లో ఉంది. అయితే విద్యాశాఖ మాత్రం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పరీక్షలను మే 23 నుంచి నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామంటోంది. పరీక్షలను ప్రీపోన్ చేస్తే ఇబ్బందులు వస్తాయని, అందుకే పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చిందని అంటున్నారు అధికారులు.